మీరు ఎవరండి? ఎమ్నాగులపల్లి ద్వారకా తిరుమలలో అండి. పేరండి? పెద్దిన రాజారావు అండి. పెద్దిన రాజారావు గారు. ఇప్పుడు మీరు దొండపాదులను కాకరపాదులు బెండ పండిస్తున్నారు కదండి, మీరు ఎంతకాలం నుంచి పండిస్తున్నారండి? మీరు కొంచెమించు 10 ఇయర్స్ బ్యాక్ అండి. 10 ఇయర్స్ బ్యాక్ నుండి మీరు దొండపాదులు పండిస్తున్నారు? అవునండి. ఇంతకుముందు దొండపాదులు మీరు పండించినప్పుడు మీరు కెమికల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ ఎరువులు, మామూలుగా అదే కెమికల్ పెస్టిసైడ్స్ అన్ని వాడుతుండేవారు కదా? అవునండి. ఆ వాడుతూ మీరు గత 10 ఏళ్ళుగా వాడుతున్నారు. మీరు సూర్య బయో ప్రొడక్ట్స్ వారు వచ్చి మీకు ఈ సూర్య బయో ప్రొడక్ట్స్ ఇచ్చారు కదండి, పెస్టిసైడ్స్ ఇచ్చారు, ఎరువులు ఇచ్చారు. అవునండి, అన్ని ఇచ్చారు. మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి ఈ బయో ఫెర్టిలైజర్స్? అంటే పోయిన సంవత్సరం 2009లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసామండి మేము. అప్పుడు స్టార్టింగ్లో ఎన్పీకే అనే మొదలేసి ఎరువు వాడామండి. తర్వాత పురుక్కొచ్చి పిఎల్ అనే కెమికల్ వాడామండి. అంత క్రితం అయితే మేము మామూలుగా మన ఇంగ్లీష్ మెడిసిన్లో ఎక్సెస్ను మోనో అనేది దొండపాది మీద యూజ్ చేసేవాళ్ళమండి. అప్పుడు మోనోకిని దీనికైతే కాడ కొడుతుంది అని చెప్పి మోనో వాడవాలని ఎక్సెస్ అయితేనే సన్న పురుగును మామూలుగా నల్లి అనేది ఎర్రనల్లికి ప్రయోగం చేసేవాళ్ళమండి. ఇప్పుడు దానికి దాంతో మనకి ఈ పిఎల్ అనే సూర్య బయో వాడటం వల్ల మనకి ఎర్రనల్లితో సమస్య లేదండి. ముక్కు పురుగు అనేది కాడ కొట్టేదానికి మనకి ఇబ్బంది లేదు. ఈ పిఎల్ అనే దానికి ఒకదానితో సరిపోతుంది. అదే మనకి ఎర్రనల్లి కానీ పచ్చదనం కానీ రెండు పాది మీద అటాక్ చేసినప్పుడు మనం ఎంటీ అనేది ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా కొట్టుకుంటే మరి రెండు ఒకేసారి డైడ్ అవుతున్నాయి. అదే మేము ఇచ్చిన బయో ఎంటీ. మీ బయో ఎంటీ అండి. అదే మనకి కాయ షైనింగ్ రావాలన్నా, పాది గ్రోతింగ్ ఉండాలంటే కనుక హిమ్ముక్ అనే ఫార్ములాను ఎమినో యాసిడ్స్ రెండు కలిపి కొట్టుకుంటే నెంబర్ వన్గా అన్న రావటం కానీ, పూత నిలబడటం కానీ, కాయ గ్రోతింగ్ రావటం కానీ, కాయ అనుకున్న దానికన్నా ముందు కటింగ్ రావటం జరుగుతుంది. పోతే ప్లస్ ఇంకోటి ఫ్లవర్ బస్ట్ అనే మందు కొట్టుకుంటే మనం పోత ఈ బ్రహ్మాండంగా 100% 75% 85% మనకు నిలబడుతుంది. అంతకుముందు మనం ఇంగ్లీష్లో విశాలని కానీ, భూమి ఫ్లవర్ కానీ, ఇంకేయో ఉండే అండి, అగ్రి అనే ఏదో ఉండే అవి కొడితే వస్తే రావచ్చాను కానీ అంత పరిచిపెట్టలేకపోయాం. ప్లస్ ఇంకోటి మనం ఈ లోకల్ ఇంగ్లీష్ మందులు కొట్టినప్పుడు మనం పగలాత్మని కొట్టి రాత్రులు ఇంటికి వెళ్తే ఒళ్ళు మంటలు రావటం కానీ, కళ్ళు మంటలు రావటం కానీ, నానా ఎలర్జీలు రావటం అటువంటివి జరిగాయి. ఈ సూర్య బయో అనే కెమికల్ వాడటం వల్ల బయో ప్రొడక్ట్స్ వాడటం వల్ల కానీ మనకి ఇటువంటి వేరే ఇబ్బందులు ఏమీ కనపడలేదు. పోతే ఈ వరకు ఎక్సెస్ ఇవి కొడితే వారం టూ వారం కొట్టవలసి వచ్చేది. ఇప్పుడు మట్టికి మనకి ఈ సూర్య ప్రొడక్ట్స్లోనే పిఎల్ అనే మందు కొడితే కనుక మనకి 15 డేస్ 16 డేస్ బైగా ఇంకా మనం పర్వాలేదు అనుకుంటే కనుక ఇంకా 20 రోజుల వరకు ఆపగల కెపాసిటీ పిఎల్లో ఉంది. ఎక్సెస్ అనే మందు మీరు దేనికి కొడతారండి? ఎక్సెస్ అనే మందు ఎర్రనల్లికిని సన్నపురుక్కి అండి. అదే ఎక్సెస్ అనే మందు మనం సన్నపురుక్కి కొడుతున్నాం కాబట్టి అదే సూర్య బయో ప్రొడక్ట్లో ఉన్నటువంటి పిఎల్ కొడితే పచ్చ పురుగు, లద్ది పురుగు, దాంట్లో ఉండే బిళ్ళ పురుగు, ముక్కు పురుగు, నాలుగు పురుగుల మీద అటాక్ చేయబడుతుంది నెంబర్ వన్ అని చెప్పొచ్చు. ఎర్రనల్లి మీదకి వచ్చేప్పటికి ఎంటీ అనేది ఎర్రనల్లి పచ్చదామ పాదు గ్రోతింగ్ రావడానికి పచ్చ రంగు అన్ని బాగుంటున్నాయి ఎంటీ అనేది. తర్వాత అండి చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్సెస్ కొడుతున్నారు అన్నారు కదా? అవునండి. అది మీరు అంత క్రితం ఎన్ని అది వారానికి ఒకసారి కొట్టేవారు? సరే అండి. ఎక్సెస్ అనేది అయితే వారం అన్నీ బాగుంటే వారం, లేకపోతే కనుక క్లైమేట్ అన్నీ కరెక్ట్గా ఉంటే వారం 10 రోజులు అలాగేది. ఈ పిఎల్ కొడితే పిఎల్ కొడితే మనకు 15 డేస్ పైన కానీ 20 డేస్ మధ్యస్థంలో అవుతుంది. అలాగే ఎంటీ అండి? ఎంటీ కూడా అంతే అండి, సమస్య లేదు. ఈ రెండింటి గురించి ఆలోచించవలసిన పని లేదు. దీనిలో ఇంకా మేము మొదలేసే దానిలో అయితే సుడోమనస్ కానీ ట్రైకోటర్మావిరిడి కానీ, ట్రైకోటర్మావిరిడి వాడితే కింద మానుకులుడు కానీ, కాడకులుడు కానీ, దేనికైనా మనకి ఏ ఇతర సంబంధమైన వ్యాధులు రాకుండా బ్రహ్మాండంగా అవుతుంది. సుడోమోనాస్ అలాగే మనకి పైన చుక్క రాకోకుండా కానీ, కాయ నైస్ కానీ మామూలుగా ఎక్కువ పూత కింద రాలకోకుండా 50% పైగా ఆపగల కెపాసిటీ సుడోమోనాస్లో ఉంది. అలాగే ఇప్పుడు వ్యామ్ అనే ఎరువు ఉంది, అది మనం డిఏపిలో కానీ 14-35లో కానీ వేసుకుంటే ఆకుదశ కానీ, కాడదశ కానీ, దాని యొక్క అన్నదశ కానీ అన్నీ చక్క క్లుప్తంగా చాలా నీట్గా అందంగా వచ్చే అవకాశాలు నా కంటికి బాగా కనపడి. అయితే ఇప్పుడు మా బయో ప్రొడక్ట్స్ గత 10 ఏళ్ళుగా వాడుతున్నారు కదా? అవునండి. ఏమైనా మీకు ఈల్డింగ్స్లో ఏమైనా అదే దిగుబడిలో ఏమైనా తేడా వచ్చినాయా? దిగుబడి అంటూ కనిపెట్టగలిగే వాళ్ళు కనిపెట్టవచ్చు, కనిపెట్టలేని కనిపెట్టకపోవచ్చు. నా అంతగా నాకైతే మట్టికి వర్షాకాలంలో అసలు కాయలు కాయని టైంలో కూడా మన సుడోమోనాస్ ఎమినో కానీ హిముక్కు వాడినప్పుడు మనం అందరం కోయిన టైంలో కూడా కాయలు కొయ్యగలిగాం. అంటే దాంట్లో ఎంతో కొంత పనిచేద్దనే ఒక రైతుకు ఒక నమ్మకం. అదేలేండి. అదే అండి.
పోతే మనం సూడోమోనాస్ అనేది మటుకు వర్షాకాలంలో కానీ మంచు కురిసే టైంలో కానీ కంపల్సరీగా వాడుకుంటే ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి దాన్ని వాడుకుంటే కనుక కాయ పింద రాలకోకుండా ఎక్కువ శాతం నిలబెట్టగల కెపాసిటీ సూడోమోనాస్లో ఉంది. అదే అది పోతే బెండలాండి. ఇప్పుడు బెండకి మనం బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేదానికి పురుగు డొనెట్ కానీ నాగా కానీ ఫేమ్ అనేది కానీ ఇటువంటి వాడతారు రైతులు. నాకు తెలిసినంత వరకు నేను బాగా ఈ బయో ప్రొడక్ట్స్ వాడాం కాబట్టి బెండలో కూడా పియ్యాలు వాడుకుంటే చాలా బాగుంటుందని కొట్టించాను. చాలా బాగా పనిచేసిందని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు మరీ కావాలని బయో వాళ్ళు బయో మందే కొట్టుకుంటామని చెప్పి మరీ అడుగుతున్నారు. తర్వాత మీకు టోటల్గా మీరు ఫస్ట్ నుంచి మీరు కెమికల్ ఖర్చులకైనా ఈ బయో ఖర్చులకి మీకు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా? అలా అని చెప్పాలంటే కనుక ఒక పావు లీటర్కి వచ్చే మనకి ఎక్సెస్కి వచ్చి 100 రూపాయలు డిఫరెన్స్ ఉంది కాబట్టి ప్రతి దాంట్లో ఏరియాస్ ప్రతి దాంట్లోనే ఉందండి. ప్రతి ఒక్క లీటర్కి వచ్చి 100 రూపాయలు డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకు వచ్చి నెలకు వచ్చి నాకు ప్రత్యేకత 1-2 వేలు డిఫరెన్స్ ఉందని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. అంటే మీకు కెమికల్కి నెలకు ఎంత ఖర్చు అయ్యేదండి కెమికల్స్ వాడేటప్పుడు? కెమికల్స్ వాడేటప్పుడు అయితే నా మట్టుకు నాకే నెలకు వచ్చి అట్లీస్ట్ 6,000-7,000 అయ్యిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఈ 10-12 మాసాల నుంచి ఒక 14,000-12,000 ఖర్చు అయ్యి ఉంటుంది మొత్తానికి. అంటే నెలకి ఇంచుమించుగా 2,000 తగ్గిపోయిందండి ఖర్చు? బ్రహ్మాండంగా తగ్గిందండి. ఆ నెలకి 2,000 ఖర్చు పెరిగింది, అది తగ్గింది. ఆ తర్వాత ఏమన్నా మీకు ఆదాయం ఏమన్నా కనీసం 1,000 అన్న పెరిగిందండి? దాని విలువ మనకు ఆదాయం బాగానే ఉంది, ఆరోగ్యం హాయిగా ఉంది. ఆరోగ్యం హాయిగా ఉంది అంటే మీకు తలకాయ నొప్పులు ఏదైనా ఎలర్జీ రావటం గానీ కళ్ళు మంటలు రావటం గానీ దేనిలైనా చాలా క్లుప్తంగా ఉంది. అదే తర్వాత మీ బామ్మది గారు ఎవరిదో మన ఈ పక్కన ఈ వీటిలో కూడా వాడిచ్చారు కదా మన కాలీఫ్లవర్ కి. ఆ కాలీఫ్లవర్ లో మామూలుగా కాలీఫ్లవర్ రైతులు అయితే ఈ వరకు బ్లైట్ ట్యాక్స్ అని ఎంపాటిక్ పౌడర్ అని రిడోమిల్ అని మ్యాట్కో అని ఇటువంటి కెమికల్ పండు తెగులు కానీ మచ్చ తెగులు కానీ పండాకు రాకోకుండా వాడేవాళ్ళు. ఇప్పుడు నా స్వతంత్రంతో నేను సుడోమోనాస్ వాడిచ్చాను నా మనకు తెలిసిన రైతుతోటి. అది 100% సక్సెస్ఫుల్ అయింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. అదే దాంట్లో కూడా లద్దెపురికి పచ్చపురికి మనం పియ్యాలు వాడిచాం, పియ్యాలకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి చాలా సంతోషపడ్డాడు రైతు. ఇదే రేటుకి మనకు ఆ పురుగు చచ్చినారు చాలా సంతోషంగా ఉన్నాడు. తర్వాత మీకు టోటల్గా ఏంటంటే మీకు సూర్య బయో ప్రొడక్ట్స్ వల్ల మీకు ఉపయోగం కనపడింది బాగా ఆనందదాయకంగా ఉంది. ఓకే, ఆ తర్వాత మీరు ఈ దొండపాదులు మీ ఊర్లో వాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ దొండపాదులు వేసే వాళ్ళకి ఈ కాకరపాదులు బెండ వేసే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమన్నా ఇవ్వండి? మేము ఇచ్చే సందేశం అయితే స్టార్టింగ్లో దొండపాదులు పెట్టేటప్పుడే నేను దొండతీగ పెట్టేటప్పుడు ట్రైకోటెర్మావిరిడి అనేది కాడతోటి కాడనని ఆ ట్రైకోటెర్మావిరిడి నీళ్ళలో పోసి 10 నిమిషాలు నానేసి తీసి 10 నిమిషాలు ఆరబెట్టి అప్పుడు ప్యాకింగ్ చేసుకునేవాళ్ళు. ప్యాకింగ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా సాయిల్ అప్లికేషన్ చేసేవాళ్ళు సాయిల్ అప్లికేషన్ చేసుకోమని మరి చెప్పాను. లేని పక్షంలో అది అయిపోయిన తర్వాత మనం ఎన్పికే అనే ఎరువు మనం మామూలుగా ఈ వానపాముల ఎరువులో కానివ్వండి లేకపోతే సీకిన ఎరువులో కానివ్వండి ఒక 10 రోజులు డెవలప్ చేసి దాంట్లో ట్రైకోటెర్మావిరిడి మరీ కలుపుకుని సాయిల్లో వేసుకుని భూమిలో వేసుకునే పద్ధతి ప్రకారంగా చెప్పాము. ఆ మాటకు నా యొక్క విలువిచ్చి వాళ్ళు చాలా ఎవరైతే వాడుకున్నారో వాళ్ళు చాలా ఉంచుకున్నారు. అదే రైతు కావాలని మనకు కావాలని గ్యారంటీ కావాలని గంట దుర్గాప్రసాద్ అని అతనితో వాడిచ్చాం, చేశాడు కూడా, లబ్ధి పొందాడు. అతను ఇవాళ మనం చెప్పేది ఏదైనా చేయగలడు ఇప్పుడు ఈ లబ్ధి పొందగలిగాడు కాబట్టి. అదే అండి.